రండి రండి చిన్న పిల్లలార సబ్బాకు బడికి రారండి నా బైబిల్ సమయం ప్రైజ్ ది లార్డ్ నా బైబిల్ సమయంకు స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోతుంది యూదుల పండుగలు పార్ట్ 2 మొదటి నాలుగు పండుగలు ప్రభు యొక్క శిలువ యాగము సమాధి చేయబడుట ప్రభు పునరుద్ధానము పరిశుద్ధాత్మ దిగి వచ్చుట గురించి తెలియజేయుచున్నవి మొదటి నాలుగు పండుగలు సంవత్సర ప్రారంభంలోనే ఒకదానికొకటి సమీపముగా వరుసగా జరుగుతాయి తరువాత నాలుగు నెలలకు కోతకాలము వస్తుంది అంటే మొదటి నాలుగు పండుగలకు అలాగే తరువాతి మూడు పండుగలకు మధ్య కొంత కాల వ్యవధి మనం గమనిస్తున్నాం ఈ కాల వ్యవధి సంఘ కాలాన్ని సూచిస్తుంది అంటే ప్రస్తుతం మనమున్న కాలం ప్రస్తుత కాలమందు ఆయన సువార్తను ప్రకటించేవారిగా మనం ఉండాలని ఆయన సువార్త వినిన వారు కోత కాలమునకు పంట సిద్ధమైనట్లు ప్రభు వచ్చు సమయానికి ఆత్మల పంటను పండించాలని ఎదురు చూచుచున్నాడు ఇక తరువాతి మూడు పండుగలు ఐదవది శృంగధ్వనుల పండుగ ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ ఏడవది పర్ణశాలల పండుగ శృంగధ్వనుల పండుగ ఏడవ నెలలో మొదటి దినమున బూర ఊదాలి అప్పుడు అందరూ సంగముగా కూడాలి దీని సాదృశ్యము ఇది ప్రభు యొక్క రెండవ రాకడను గుర్తు చేస్తుంది ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ ఒక గొర్రె పిల్లని ఎన్నుకొని దానిని వధించాలి ఈ గొర్రె పిల్ల రక్తము తెరలోనికి కొనిపోబడి కరుణాపీఠం మీద పాపములకు ప్రాయశ్చిత్తముగా పెట్టబడాలి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలడు ఆ దినమే ప్రాయశ్చిత్త దినము ప్రాయశ్చిత్త దినము పాపముల కొరకు పశ్చాత్తాపపడే దినము దీని సాదృశ్యము జకర్య 12వ అధ్యాయము 10వ వచనము ఆ రోజున వారు దావీది సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు ప్రాయశ్చిత్తార్థ దినము భూమి మీదనున్న ఇస్రాయేలీయులు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తును రక్షకునిగా గ్రహించుటకు సాదృశ్యముగా ఉన్నది అయితే ఈ దినము దుఃఖపడుటతో ప్రారంభమై ప్రతి పాపము కప్పబడుటతో అంతమగును పర్ణశాలల పండుగ ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలీయులను దేవుడు విడిపించాడు విడిపించి వారిని పర్ణశాలలలో నివసింపజేశాడు అది వారి జనులు ఎరుగునట్లు వారు ఏడు దినములు పర్ణశాలలో నివసించాలి అరణ్య మార్గమందలి తమ జీవితాలను మరచిపోవట ప్రభువుకి ఎంతమాత్రము ఇష్టము లేదు అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనము దీని సాదృశ్యము ఈ పండుగ 7 రోజులు జరుగుతుంది పండుగ జరుగు 7 దినములు క్రీస్తు పాలించు 1000 సంవత్సరములకు
సాదృశ్యముగా ఉన్నది. చివరి మూడు పండుగలు వాటి సాదృశ్యాలు మరొకసారి. శృంగధ్వనుల పండుగ ఆయన రాకడకు సాదృశ్యముగా ఉన్నది. ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ ఇస్రాయేలీయుల పశ్చాత్తాపమునకు సూచనగా ఉన్నది. పర్ణశాలల పండుగ వెయ్యేండ్ల పాలనకు సూచనగా ఉన్నది. ఇవి యూదుల పండుగలు వాటి సాదృశ్యాలు. చూస్తూనే ఉండండి నా బైబుల్ సమయం ఆన్ తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్ అఫీషియల్. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు. నా బైబిల్ సమయం.